కొన్ని భయంకరమైన జీవులు అంతరించిపోయి మనం బ్రతికిపోయాం, కానీ ఇప్పుడు గానీ అవి బ్రతికుంటే అసలు మానవుడనే జీవే ఉండేవాడు కాదు. అలా అంతరించిపోయిన భయంకరమైన జీవుల్లో రెండిటి గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నా ముందు వీడియోస్లో అంతరించిపోయిన అతి పెద్ద పాము అయిన టైటానోబోవా గురించి మీకు చెప్పాను. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. అలా చేసినందుకు మీ అందరికీ వెర్రీ వెర్రీ థ్యాంక్స్. మీరు కానీ ఇంకా ఆ వీడియో చూడకపోయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే చూసేయండి. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, మనం తెలుసుకోబోయే అంతరించిపోయిన అతి భయంకరమైన జీవి ఏంటంటే టైరానోసారస్ రెక్స్ అనే జాతికి చెందిన అతి భయంకరమైన డైనోసర్. అసలు ఎందుకని ఈ డైనోసర్ అంత భయంకరమైనవి? ఇవి వేటిని తిని బ్రతికేవి? ఎక్కడ నివసించేవి? ఎలా వేటాడేవి? ఎలా అంతమైపోయాయి? వీటికున్న ప్రత్యేకతలు ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడంతో పాటుగా ముందు మనం చెప్పుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాము అయిన టైటానోబోవాతో కంపేర్ చేసి చూద్దాం. ఒకవేళ టైరానోసారస్ రెక్స్ అనే డైనోసర్ టైటానోబోవా అనే పాము ఎదురుపడితే ఏది గెలుస్తుంది? వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. టైరానోసారస్ రెక్స్ పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి షార్ట్కట్గా టీరెక్స్ అని పిలుచుకుందాం. ఈ డైనోసార్స్ యొక్క అవశేషాలని బార్మన్ బ్రౌన్ అనే అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన అసిస్టెంట్ క్యూరేటర్ కనుగొన్నాడు. మొదట ఆయన ఏదో చిన్న అవశేషం అనుకున్నాడు, కానీ తవ్వి కొద్దీ తెలిసింది ప్రపంచంలోని అతి భయంకరమైన డైనోసార్స్లో ఇది కూడా ఒకటని. అసలు టైరానోసారస్ రెక్స్ అనే పేరుకి అర్థమేంటో ముందు తెలుసుకుందాం. టైరానోసారస్ అనే పదాన్ని గ్రీక్ భాష నుండి తీసుకున్నారు. దీని అర్థం ఏంటంటే టైరానో అంటే నిరంకుశుడు లేక అతి క్రూరమైన అని అర్థం. సారస్ అంటే లిజర్డ్. రెక్స్ పదాన్ని లాటిన్ భాష నుండి తీసుకున్నారు. దీనికి అర్థం రాజు అని. మొత్తానికి అర్థం ఏంటంటే అతి క్రూరమైన రాక్షస బల్లి జాతిలో రాజు అని. ఈ టీరెక్సులు కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఈ భూమి మీద సంచరిస్తూ ఉండేవి. ఇప్పుడు మనకు తెలిసిన వెస్ట్రన్ నార్థన్ అమెరికాలో ఇవి జీవించేవి. కానీ ఇప్పుడు ఉన్నట్లు కాకుండా అప్పట్లో అమెరికా భాగం లారమేడియా అనే ఐలాండ్లో ఉండేది. టీరెక్సులు చిన్నప్పుడు గుంపులు గుంపులుగా ఏర్పడి వేరే జీవులను వేటాడి తినేసేవి. కానీ తమ కంటే పెద్ద జీవులను కూడా వేటాడాలని తమ ప్రాణం మీదకు కూడా తెచ్చుకునేవి. ఇవి చిన్నప్పుడు 3 మీటర్ల పొడవు ఉండి 75 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ బాగా పెరిగిన తర్వాత ఒక టీరెక్స్ యావరేజ్గా సుమారు 6,000 కేజీల వరకు బరువు పెరుగుతుంది. వీటి ఎత్తు సుమారు 13 అడుగులు ఉంటుంది. వీటి ఎత్తుని హిప్ నుండి కొలుస్తారు. హిప్పు నుండి కొలుస్తేనే అలా ఉందంటే ఇక అరికాళ్ళ నుండి కొలిస్తే ఎంత ఎత్తు ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇవి చిన్నప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ పెరిగే కొద్దీ చాలా బలంగా దృఢంగా తయారవుతాయి. వీటి లైఫ్ స్పాన్ 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇవి ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి. ఇవి ఎక్కువగా తినేవి ఏంటంటే ఎడ్మాంటోసారస్ మరియు ట్రైసెరాటాప్స్. పాపం ఈ 2 శాకాహారులు. టీరెక్స్ చాలా క్రూరంగా వేటాడతాయి. ఒకవేళ ఏ జంతువు దొరక్కపోతే వాటిలో అవే గొడవపడి చంపేసుకొని తినేస్తాయి. ఇవి వేటాడటం ఒక్కసారి మొదలు పెడితే ఎదుటి జంతువుని చంపేదాకా విడిచిపెట్టవు. దీని పళ్ళు యావరేజ్గా 30 సెంటీమీటర్ ఉంటాయి, అంటే మన పెద్ద స్కేల్ అంతా. అంతంత పళ్ళేసుకొని కొరికితే ఏ జీవి మాత్రం బ్రతికి బట్టగడుతుందో చెప్పండి. అంతేకాకుండా దీని బైటింగ్ ఫోర్స్ భయంకరంగా ఉంటుంది. ఎంతంటే 6 నుంచి 7 టన్నుల ప్రెజర్తో అది కొరికేస్తుంది. అంటే వెర్రీ ఈజీగా ఒక పెద్ద సైజు కార్ని అప్పడంలా నలిపేస్తుంది. దీని కళ్ళు కూడా చాలా షార్ప్గా చాలా దూరం వరకు చూడగలిగే విజన్ పవర్ కలిగి ఉంటాయి. ఇవి ఇంత క్రూరంగా ఉన్నప్పటికీ వీటిలో కామెడీగా చాలామంది చూసేదేంటంటే వీటి చేతులు. ఎస్, ఇవి చాలా చిన్నగా ఉండి వీటిలో పెద్దగా పవర్ ఉండదని అందరూ భ్రమపడుతూ ఉంటారు.
కానీ ఇవి సుమారు 3 అడుగుల పొడవు ఉండి 400 పౌండ్ల బరువును కూడా మోయగలవు. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ టీరెక్స్ ఆఖ టైరానోసారస్ రెక్స్. ఇప్పుడు టైటానోబోవా గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియోని చూడండి. అందులో చెప్పని టాపిక్స్, వీటి మీద మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని టాపిక్స్ ఇప్పుడు కవర్ చేద్దాం. అందులో ఒకటోది టైటానోబోవా జంతువులని మింగేసినప్పుడు వాటి బోన్స్ని డైజెస్ట్ చేసుకోగలదా. ఈ క్వశ్చన్ని రాంబాబు పిట్టా గారు అడిగారు. దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఎస్, డెఫినెట్గా డైజెస్ట్ చేసుకోగలదు. మామూలుగా అయితే ఏ పైతాన్ లాంటి పాములు కూడా చిన్న ప్రాణులను తినేసి చెట్టుకి గట్టిగా చుట్టేసుకొని వాటి ఎముకలని నుజ్జు నుజ్జు చేసేస్తాయి. అందులోనూ పాము కడుపులో ఉన్న సమ్ టైప్ ఆఫ్ యాసిడ్స్ బోన్స్ని కూడా కరిగించేస్తాయి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే మెగాడోలన్ గ్రేటా లేక టైటానోబోవా గ్రేటా? దీనికి ఆన్సర్ మెగాడోలన్ మీద నేను చేసే వీడియోలో చెప్తాను. ఎందుకంటే మెగాడోలన్ గురించి పూర్తిగా చెప్పకుండా టైటానోబోవాతో కంపేర్ చేయలేను కాబట్టి. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే టైటానోబోవా మరియు టీరెక్స్ ఈ రెండు పోటీ పడితే ఏది గెలుస్తుంది అనే ప్రశ్నను నన్ను అడిగితే దట్స్ హైలీ ఇంపాసిబుల్ అని చెబుతాను. ఎందుకంటే రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవి. బట్ ఎప్పుడు ఇదే ఆన్సర్ చెబితే బాగోదు కాబట్టి ఈరోజు ఆన్సర్ వన్ సైడే చెబుతాను. రెండు జీవుల కోణంలోంచి చూస్తే రెండు ఆన్సర్స్ వస్తాయి. నెంబర్ వన్, ఒకవేళ టైటానోబోవా ముందు దాడి చేస్తే అది గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే టైటానోబోవా యొక్క కంప్రెషన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ కాబట్టి టీరెక్స్కి అది చుట్టేసుకొని ఊపిరి ఆడనివ్వకుండా చేసి దాన్ని చంపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఏది బెటర్ అని అడిగితే మాత్రం నేనైతే టీరెక్స్ అనే చెబుతాను. ఎందుకంటే టైటానోబోవా దాని కంప్రెషన్ ఫోర్సెస్ని మాత్రమే యూస్ చేసి చంపగలదు. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే దాని పదునైన పళ్ళతో మహా అయితే గాయం మాత్రమే చేయగలదు, విషాన్ని లోపలికి ఇంజెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత ఆకారం ఉన్నప్పటికీ టైటానోబోవాలో విషం ఉండదు కాబట్టి. కానీ టీరెక్స్ చాలా బలమైనది, బైట్ స్ట్రెంగ్త్ కూడా చాలా 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 ఎక్కువ. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా టైటానోబోవాని ముక్కలు ముక్కలుగా కొరికేస్తుంది. సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ టీరెక్స్కే ఉంది కాబట్టి టీరెక్స్ గెలిచే ఛాన్సెస్ే ఎక్కువ ఉంటాయి. ఇది ఇవాళ మన వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్ మీదైనా నేను వీడియో చేయాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.